हाई अंडी वेलकम टू आरएसएल दी होम्स नैन रेखा वीडियो मनम श्रीराम नवमी रोजु ना डे रोटीन अने षेर चयना सो मुझे मी अंदर की श्रीराम नवमी शुभाकांक्षी कुट सभ्यु की एपड़की श्रीराम आशीस उ को मन देवलोक अने मन स्टार्ट सो एर्ली मार्निंग हाउस क्लीनिंग वर्क अने मन स्टार्ट कदा फेस्टिवल रोजु सो ने दींटो को रॉक साल्ट मरी पसुपु ऐडी सो इला मन इल्लु क्लीन वाले मन इंट्लो नेगेटिव एनर्जी अने दूरम सो मैं पिल इंका लेवन सो वील लेचे ला वर्क अने फास्ट अवाली सो मैं एपड़ना सर वीकली वन अना रॉक साल्ट टर्मरिक पौडर ने यानी मन इुड़कने वाटर वेसको वाल मन की तेन एनर्जी चला उठाएँ मन चुटू सो इला टिप्स फॉलोवड़ वाल मन चुटू उ नेगेटिव एनर्जी अने दूरम हो सो अलागे नॉर्मल लिक्विड वाड़ता कदा सो दाने यूज सो एला इबंधे ले सो फर्स्ट अर्ली मॉर्निंग हाउस क्लीनिंग अयिपोयिंदि सो नेक्स्ट स्नान चेसि फर्स्ट मन पूजकि रेडी अयिपोवालि कदा सो नेनु पूजकि रेडी अयिपोतुन्नानु फेस्टिवल रोज प्रति ओक्करिल्ललो चाला हड़ावीडिगा उंटुंदंडि सो मरि पिल्ललु लेचारंटे असलु वर्क चेसुकोनि इवरन्नमाट सो वाळ्ळ चुट्टूने उंटुंदि काबट्टि नेनु फास्ट गा वर्क चेसुकुंटुन्नानु सो फर्स्ट मनं एप्पुडैना पूजकि मुंदु इंटि गडपनु क्लीन चेसुकोनि ముగ్గులు పెట్టుకుంటాం కదా సో దీంట్లో కూడా మన పెద్దవాళ్ళు ఒక స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళన్నమాట సో గడపని లక్ష్మీదేవిని గడప మీద కూర్చుంటే అప్పులవుతాయని సో ఇలా ఎందుకు చెప్పేవారు అంటే మనకి ఇంట్లోకి చాలా ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా సో దాని వల్ల మనకి ఏమ ఇబ్బంది రాకుండా मन की कड़पी पसपा रास्तार इलां इनसेक्स अने मन लगे राटाएन एंकंटे पसपो मन की ऐंटीबायोटिक्स अनेंटाई अलागे चिना क्रिमी कीटकाल की आहारमने अंदर काबट्टी मन की कड़प की इला पसपी बिह्य पिंड तो मुग्गल वेय वाल मन की वाट की आहार दी मन की पुण्य दरकवा इला गड़प की पसपरासे संप्रदायानीकोचारन सो इला पसुपु रासुकोवडं वल्ल मन इंटिकि कूडा ओक मंचि कलंटु वस्तुंदि कदंडी सो इला एर्ली मार्निंग नेनु स्नानं चेसगाने मन कडपलकि इला ముగ్గు వేసి मा इंटिनि लक्ष्मीप्रदंगा मार्चुकुन्नानु सो मन पेद्दवाळ्ळु मन पसुपु रासे गुम्मान्नि लक्ष्मीदेविगा पूजिस्तारु अलागे पैन गौरीदेवि उंटुंदनि चेप्तू उंटारु कदा सो इला नेनु ना गुम्मान्नि మార్చుకున్నాను సో నెక్స్ట్ మనకి శ్రీరామ నామకి పానకం అనేది రెడీ చేసుకుంటాం కదండి సో నందుకి బెల్లాన్ని తురిమేసి వాటర్ ని యాడ్ చేశాను సో మనకి పూజ అయ్యే వరకు బెల్లం అనేది కరిగిపోయి మనకి పానకం అనేది రెడీ అవుతుంది సో అలాగే నేను వడపప్పుని కూడా నానేసుకున్నానండి సో ఇప్పుడు క్యారెట్ జ్యూస్ ఇది మా బేబీ ఎర్లీ మార్నింగ్ క్యారెట్ జ్యూసే తీసుకుంటారండి సో నేను ఎలాంటి మిల్క్ అయితే ప్రిఫర్ చేయను సో క్యారెట్ జ్యూస్ ఇవ్వడం వల్ల వారికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ విటమిన్ ఏ అనేది అధికంగా ఉండడం వల్ల వాళ్ళ కళ్ళకి గాని వాళ్ళ హెల్త్ గాని చాలా మంచిది సో నేను హనీని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే హనీలో మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి మన హెల్త్ కి చాలా మంచిది కదా సో మంచి ఎనర్జీ డ్రింక్ గా మారిపోతుంది కాబట్టి సో ఈ హనీ కూడా ప్యూర్ హనీ అండి సో ఊర్లో నుంచి తెచ్చుకున్నానన్నమాట సో బయట మార్కెట్ నుంచి తీసుకుంది కాదు సో చెట్ల నుంచి తీసిన తర్వాత మనకి ఇలా స్టోర్ చేస్తారు కదా సో అలా మార్కెట్ నుంచి తీసుకొచ్చిందన్నమాట సో మా బేబీ మార్నింగ్ డ్రింక్స్ అనేవి రెడీ అయిపోయాయి సో నెక్స్ట్ పూజ మనకి పూజ గదిలో ఇత్తడి సామాన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇత్తడి వెండి మట్టి ప్రమదలు సో వీటిని క్లీన్ చేయడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా సో అలా కాకుండా మనం ముందుగానే 2 నుంచి 3 రెబ్బల చింతపండు నానబెట్టేసి దాంతో విద్దేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి నార్మల్ గా మనకి పితాంబరి దొరుకుతుంది కదాండి సో దాంతోని క్లీన్ చేసుకుంటే మనకి ఫాస్ట్ గా అవుతాయి సో చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది మనకి జిడ్డుతనాన్ని ఈజీగా రిమూవ్ అయిపోతుందండి సో ఇలా పితాంబరి తోని మనం క్లీన్ చేయడం వల్ల చాలా రోజుల వరకు ఇత్తడి సామాన్ అనేది कलर चेंज అవ్వకుండా అంటే బ్లాక్ గా అవ్వకుండా ఉంటుంది సో అలాగే మనము వెండి పాత్రల్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో మన డిష్ వాషర్ లిక్విడ్ ఉంది కదా సో దాన్ని కాస్త కొబ్బరి పీచుతో రుద్దుతూ తీసినట్లయితే మనకి చుట్టూ ఉన్న బ్లాక్నెస్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో స్క్రబ్బర్ వాడాల్సిన అవసరం కూడా లేదండి సో నెక్స్ట్ మనం మట్టి ప్రమిదలు అనేవి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాము సో మట్టి ప్రమిదలు మనం తులసిచెట్టు దగ్గర పెడుతూ ఉంటాం కదా సో చాలా రోజులు మనకి వాడకపోతే ఇది చాలా బ్లాక్ గా అయిపోతుంది సో దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు
అసలు మట్టి ప్రమిదలు అనేవి మనం ఎక్కువ రోజు క్లీన్ చేయకపోతే బ్లాక్గా చాలా ఆయిల్గా ముట్టుకుంటేనే మనకి బ్లాక్నెస్ అనేది తెలుస్తుంది కదా. సో అలా ఉన్నా కూడా ఈజీగా ఆ బ్లాక్నెస్ని ఆయిలీనెస్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ నేను డిష్ వాషర్తోని క్లీన్ చేసేసాను నార్మల్గా. సో ఇప్పుడు మనం ఇలా స్టవ్ మీద పెట్టేస్తే దాని మీద ఉన్న ఆయిలీనెస్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుందండి. సో మీరు కాస్త జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఇది కాస్త ఆయిలీ అనేది ఎక్కువగా ఉంటే స్ప్లిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా మంటలు అనేవి వస్తూ ఉంటాయి. సో మనం రెండు వైపులా కాల్చుకోవాలండి. సో ఇలా రెండు వైపులా కాల్చుకోవడం వల్ల మనకి ఆయిలీనెస్ అనేది లోపల బయట రెండు రిమూవ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా అలా స్ప్లిట్ అవుతుంది. మనకి ప్రమిదలు అనేవి కాస్త కూలైన తర్వాత మరి ఒకసారి మనం డిష్ వాష్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుంటే ఆయిలీనెస్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. సో చూసారు కదా దాదాపుగా మనకి ఆయిలీనెస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో కాస్త జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మట్టి ప్రమిదలు చాలాసేపటి వరకు వేడిగా ఉంటాయండి. సో సేమ్ నేను కొబ్బరి పీచుతోని వీటన్నిటినీ క్లీన్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనము దేవుని దగ్గర పెట్టేది ప్రతిదీ పవిత్రంగా తీసుకుంటాం కాబట్టి. సో నేను ఈ పీచుతోనే అన్ని క్లీన్ చేస్తానన్నమాట. సో ఇలా లోపల బయట మనం క్లీన్ చేస్తే ఇవి ఆయిలీనెస్ని కోల్పోయి మళ్ళీ కొత్త వాటిలా ఉంటాయన్నమాట. సో పూర్తిగా బ్లాక్నెస్ రిమూవ్ కాకపోయినా సో ఆయిలీనెస్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. సో ఇలా నేను ఈరోజు వీడియోలో ఇత్తడివి వెండివి మట్టి ప్రమిదలు కూడా ఎంత ఈజీగా క్లీన్ చేయొచ్చో చూపించాను కదా, మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ నేను పాయసానికి పాలు అనేవి పెట్టేశానండి. సో సేమియా చేస్తున్నాను నేను ఈరోజు. సో ఇలా సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. సో అందరికీ తెలిసిందే కదా, సో అందుకే నేను ఎక్కువగా ఏమి చూపించలేదండి. సో నా పూజ అయిపోయే వరకు నాకు వడపప్పు అనేది నానిపోయింది, అలాగే పానకం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పానకంలోకి నేను 5 మిరియాలు అలాగే 2 ఇలాచీలు తీసుకుని దంచేసి పానకాన్ని రెడీ చేసేసాను. సో ఇది ఈ శ్రీరామనవమి ప్రసాదాలు. సో ఇదండి మా ఇంటి శ్రీరామనవమి వేడుకలు. సో నా రోజులోని పండుగ రోజు నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ శ్రీరామనవమికి మీకు అందరికీ మంచి జరగాలని మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. సో ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.